యా హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మెడల్ క్యాస్టింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవి ప్రీవియస్ ఇయర్స్ ఎస్ఎస్సీ జేఈలో వచ్చినవి. ఓకే, దీంట్లో ముందుగా మనం క్యాస్టింగ్ దాని గురించి తెలుసుకోవాలి. ఓకే, అండ్ కొద్దిగా క్యాస్టింగ్ అంటే ఏమిటండి, ఒక మెటల్ని కరిగించి ఒక క్యావిటీలో పోయడం అన్నమాట. ఓకే, పోయిన తర్వాత దాని షేప్ అనేది వస్తుంది కింద. అండ్ కొన్ని బాక్సెస్ ఉంటాయి, అంటే మౌల్డ్ బాక్సెస్ కొన్ని ఉంటాయి. కింద ఉండేది డ్రాగ్ బాక్స్, పైన ఉండేది కోప్ బాక్స్. నెక్స్ట్ ఇక్కడ స్ప్రూ పిన్ అని ఉంటుంది, అంటే స్ప్రూ. నెక్స్ట్ ఇక్కడ రన్నర్ ఉంటుంది. నెక్స్ట్ గేట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రైజర్ ఉంటుంది. ఇక్కడ నుంచి పోరింగ్ బేసిన్ నుంచి లిక్విడ్ పోసిన తర్వాత ఇక్కడ నిండిపోతుంది, అంటే రైజర్ ద్వారా ఎక్కువ అయిపోయిన తర్వాత మనకి చూపించేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనము ఫస్ట్ వన్ చూద్దాం. ఓకే, ద పర్పస్ ఆఫ్ చాప్లెట్స్, చాప్లెట్స్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే అదొక సపోర్టింగ్ అన్నమాట. ఓకే, టు సపోర్ట్ ద కోర్, ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ ద చీఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ డై క్యాస్టింగ్, డై క్యాస్టింగ్లో మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చి హై ప్రొడక్షన్ రేట్ ఆర్ పాసిబుల్. ఓకే, ద చీఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ డై క్యాస్టింగ్ ఈజ్ హై ప్రొడక్షన్ ఆఫ్ రేట్ ఆర్ రేట్ ఆర్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ యూనిఫామ్ శాండ్ హార్డ్నెస్ ఈజ్ ఆప్టైన్డ్ త్రూ అవుట్ ద మౌల్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌల్డ్ మిషన్స్, అంటే శాండ్ స్లింగర్. ఓకే, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, యూనిఫామ్ శాండ్ హార్డ్నెస్ అనేది మన శాండ్ స్లింగర్ ద్వారా వస్తుందండి, అంటే హార్డ్ తీసుకొని రావచ్చు అనమాట. ఓకే, మిషన్. ఓకే, ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ షెల్ మౌల్డింగ్ ఈజ్ టు, షెల్ మౌల్డింగ్ అనేది ఎందుకంటే కన్నా మెయిన్గా హై ప్రొడక్షన్ రేట్ ఆర్ పాసిబుల్. ఓకే, ఇవంతా ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తారంటే షెల్ మౌల్డింగ్ కానీ ఇక్కడ ఇట్లా ఇది చీఫ్ అడ్వాంటేజెస్ అంటే కన్నా ఎక్కువ హై ప్రొడక్షన్ రేట్ ఆర్ పాసిబుల్ అనమాట. ఓకే, ఇన్ శాండ్ మౌల్డింగ్ ద బాటమ్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫ్లాస్క్ ఈజ్ కాల్డ్, మనం ఇందాకనే చూసినాం బాటమ్ అంటే కన్నా ఇట్ ఈస్ ఆబ్వియస్లీ డ్రాగ్ బాక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ ఆర్డర్ టు ర్యామ్ ద శాండ్ సాఫ్టర్ ఆన్ ద ప్యాటర్న్ ఫేస్ అండ్ హార్డర్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద మౌల్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ మౌల్డింగ్ మిషన్స్ ఆర్ యూజ్డ్. ఓకే, ఇన్ ఆర్డర్ టు ర్యామ్ ద శాండ్ సాఫ్టర్, ఓకే ర్యామ్ని సాఫ్ట్గాను, ఓకే మరియు సాఫ్టర్ ఆన్ ద ప్యాటర్న్ ఫేస్ అండ్ హార్డర్ ఆన్ ద బ్యాక్, అంటే కింద మీ డ్రాగ్ బాక్స్లో ఉంటుంది కదా అదనమాట, అంటే దానికి యూజ్ చేసేది అంటే స్క్వీజింగ్. ఓకే, స్క్వీజింగ్ ద్వారా మనము సాఫ్ట్ చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ ద ట్రాపర్ ప్రొవైడెడ్ ఆన్ ప్యాటర్న్ ఫేస్ ఫర్ ఈజీ అండ్ క్లీన్ విత్డ్రావల్ ఫ్రమ్ ద మౌల్డ్ ఈజ్ కాల్డ్ ద ట్యాపర్ ప్రొవైడెడ్ ఆన్ ప్యాటర్న్ ఫర్ ఇట్స్ ఈజీ అండ్ క్లీన్ విత్డ్రావల్ ఫ్రమ్ ద మౌల్డ్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ఆబ్వియస్లీ ఏమంటారు, ట్యాపర్ అలవెన్సా, డ్రాఫ్ట్ అలవెన్సా, డిస్టార్షన్ అలవెన్సా, ప్యాటర్న్ అలవెన్సా, ఇట్స్ ఆబ్వియస్లీ డ్రాఫ్ట్ అలవెన్స్. ఓకే, ఆప్షన్ బి, మన డ్రాఫ్ట్ అలవెన్స్లో ట్యాపర్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, అంటే ఇట్లా ఉంటుంది కదా, దీన్ని మనము డ్రాఫ్ట్ అలవెన్స్ అంటారనమాట. ఓకే, ఈ పార్ట్ని. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యాస్టింగ్ ప్రాసెస్, దీంట్లో ఏది క్యాస్టింగ్ ప్రాసెస్ కాదు అంటే ఎక్స్ట్రూషన్. ఓకే, సెమీ సెంట్రిఫ్యూగల్ మెథడ్, స్లాష్ ప్రాసెస్, క్యాథరిస్ ప్రాసెస్, ఇవన్నీ క్యాస్టింగ్ అనండి. ఓన్లీ ఎక్స్ట్రూషన్, ఆన్సర్ బి, ఓన్లీ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ మాత్రమే
casting process kaadanamaata. Okay, next, the surface to be machined or marked on the pattern by the following color. Okay, ee color tho chestarandi, is obviously yellow color. Okay, mana yellow color dwara yellow color द्वारा ఈ మార్క్ అనేది చేస్తారన్నమాట. ఓకే, అంటే ఏ పార్ట్ అయితే మిషన్ కాలేదు అంటే ఆ మిషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ పార్ట్ మిషన్ కావాలనుకోండి, సో నేను yellow color తో yellow color తో మార్క్ చేసి మిషనింగ్ చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ ద విత్డ్రాయల్ ఆఫ్ ప్యాటర్న్. అప్పుడు ఏం చేయాలా, ఫెసిలిటేట్ యూజ్ చేయడానికి మనం ఆబ్వియస్గా డ్రాఫ్ట్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ ప్యాటర్న్. ఓకే, డ్రాఫ్టింగ్ అనేది ఇవ్వాలన్నమాట, అంటే కొద్దిగా ఇట్లా ఎక్స్ట్రా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ క్యాస్టింగ్ డిఫెక్ట్. క్యాస్టింగ్ డిఫెక్ట్ అంటే ఏది కాదంటే డీ కార్బరైజేషన్. ఓకే, ఆన్సర్ డి, డీకార్బరైజేషన్ అనేది అదొక డిఫెక్ట్ కాదనమాట. ఓకే, నెక్స్ట్ వన్, కోప్ ఇన్ ఫౌండరీ ప్రాక్టీస్ రెఫర్స్ టు. కోప్ బాక్స్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇట్స్ ఆబ్వియస్లీ టాప్ హాఫ్ ఆఫ్ ద మౌల్డ్ బాక్స్. ఓకే, ఆన్సర్ బి, మనం ఇందాకనే చూసినాం. ఓకే, డ్రాగ్ బాక్స్ అని, నెక్స్ట్ కోప్ బాక్స్ అని. ఓకే, ఇది డ్రాగ్, ఇది కోప్ బాక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్, షింకేజ్ అలవెన్స్ ఈజ్ మేడ్ బై. షింకేజ్ అలవెన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే యాడింగ్ టు ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ డైమెన్షన్స్. ఓకే, ఆన్సర్ ఏ, షింకేజ్ అలవెన్స్ అనేది ఎందుకంటే ఎక్స్టర్నల్ గాను మరియు ఇంటర్నల్ గాను యాడ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక రెక్టాంగులర్ బాక్స్, ఇది ఒక సర్కిల్. ఓకే, ఇది ఇంటర్నల్ సర్కిల్ అనేది, ఇది ఎక్స్టర్నల్, ఈ ఎక్స్టర్నల్కి మరియు ఇంటర్నల్కి డైమెన్షన్స్కి యాడ్ చేయడానికి షింకేజ్ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, హాట్ టీయర్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, హాట్ టీయర్స్ అనేది మనకు ఏదానికి రిస్ట్రెయింట్ ఆఫ్ కాంట్రాక్ట్. ఓకే, ఆన్సర్ డి, లో పర్మబిలిటీ, లోయర్ గ్రీన్ స్ట్రెంగ్త్, మోర్ ఫైన్, ఇవన్నీ ఏం కాదండి. ఓకే, హాట్ టీయర్స్ అనేది రిస్ట్రెయింట్ ఆఫ్ కాంట్రాక్షన్ ద్వారా మనకి వస్తుందన్నమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫౌండరీ టూల్. దీంట్లో మనకు చూడొచ్చు. ఓకే, ఇది రిడిల్, ఆర్బర్, స్లేక్, ట్రావెల్. ఓకే, ఆన్సర్ ఈస్ బి. ఓకే, ఆర్బర్, ఈ ఆర్బర్ అనేది మనకి మిల్లింగ్ మిషన్లో ఉంటుందండి. ఓకే, ఇట్లా ఉంటుంది. ఓకే, దీనికి ఉంటుంది ఇట్లా, ఇవి టీత్. ఓకే, ఇది కట్ చేస్తుందన్నమాట ఎక్సెస్ మెటీరియల్. ఓకే, నెక్స్ట్ వన్, ద వర్టికల్ ప్యాసేజ్ ఫ్రమ్ బ్రింగింగ్ మోల్టెన్ మెటల్ టు ద మౌల్డ్ క్యావిటీస్ కాల్. మనం ఇందాకనే చూసినానండి, వర్టికల్ పోర్ చేసినప్పుడు ఇట్లా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు అంటే స్ప్రూ. ఓకే, ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ పోరింగ్ మోల్టెన్ మెటల్ ఇన్ క్యావిటీ ఆఫ్ ఏ మెటాలిక్ మౌల్డ్ బై గ్రావిటీ ఈజ్ నోన్ యాజ్. గ్రావిటీ ఈజ్ నోన్ యాజ్, దాన్ని ఏమంటారు, పర్మనెంట్ మౌల్డ్ క్యాస్టింగా, ప్రెస్డ్ క్యాస్టింగా, షెల్ మౌల్డింగ్ ఆర్ డై క్యాస్టింగ్. అంటే ఇట్స్ ఆబ్వియస్లీ పర్మనెంట్ మౌల్డ్ క్యాస్టింగ్. ఓకే, ఆన్సర్ ఏ. నెక్స్ట్, కపోలా ఈజ్ ద బెస్ట్ సూటబుల్ ఫర్ మెల్టింగ్. ఇట్స్ ఆబ్వియస్లీ ఫెర్రస్ మెటల్స్, అంటే ఐరన్ ఉండేటి అనమాట. ఓకే,
next one permeability of a foundry sand is okay dantlo em untante permeability of the foundry dantlo porosity to permit the escape of gases and air okay gases mariyu ante for example idantha sand ankonde deentlo gases mariyu air anta escape kavadaniki permeability anedi use chestaramanta okay permeability is poor for ee permeability anedi edantha takkuga untundi ante so obviously fine grains okay chinna chinna fine grains untayi chustunnara దాంట్లో చాలా తక్కువ ఉంటుంది అనమాట పర్మబిలిటీ ఎక్కువ అంటే కనుక కోరస్ గ్రెయిన్సే ఉంటుంది అనమాట మెటల్ ప్యాటర్న్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మెటల్ ప్యాటర్న్స్ ఏ దానికి యూజ్ చేస్తారంటే ఇట్స్ ఆబ్వియస్లీ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ క్యాస్టింగ్ ఓకే ఫర్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ క్యాస్టింగ్ వీఆర్ యూజింగ్ ద మెటల్ ప్యాటర్న్ ఓకే నెక్స్ట్ ద బ్లెండర్ ఇన్ కేస్ ఆఫ్ సింథటిక్ శాండ్ యూజ్డ్ for molding is the blender in case of synthetic sand used for molding is it's obviously bentonite and water okay ivanni properties of sand andi next the shape and size of the sand grains affect the following property je daniki effect chesa ante it's obviously porosity okay ante ఎయిర్ అవుతుంది ఎస్కేప్ అవుతుంది కదా మరియు ఫ్లోయింగ్ ప్రాపర్టీ మోల్టెన్ మెటల్ పోసిన తర్వాత దానికి ఉందా లేదా అని అనమాట ఓకే ఆ ప్రాపర్టీ క్యారెక్టరిస్టిక్స్ నెక్స్ట్ సిరియల్స్ ఆర్ యాడెడ్ టు ద మౌల్డ్ శాండ్ టు ఇంప్రూవ్ ద ఫాలోయింగ్ ఏదాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇట్స్ ఆబ్వియస్లీ గ్రీన్ శాండ్ ఓకే గ్రీన్ శాండ్ ఇంక్రీజ్ చేయడానికి మనం ఆ సిరియల్స్ అనేటివి యూజ్ చేస్తారనమాట నెక్స్ట్ ప్లాస్టిక్ టాయ్స్ ఆర్ యూజువల్లీ ప్రొడ్యూస్డ్ బై యూజింగ్ ఇట్స్ ఆబ్వియస్లీ ఇంజెక్షన్ మౌల్డింగ్ ఓకే ఇంజెక్షన్ మౌల్డింగ్లో ఈ ప్లాస్టిక్ టాయ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తారండి ఓకే నెక్స్ట్ టు ఇంప్రూవ్ ద సర్ఫేస్ ఫినిష్ ఆఫ్ క్యాస్టింగ్ ద ఫాలోయింగ్ అడిటివ్స్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మౌల్డింగ్ శాండ్ to improve the surface finish of casting the following additives are used in the molding sand ante it nothing but resins okay resins anedi use chestarandi next the non uniform ramming of mold sand may lead టు ద ఫాలోయింగ్ క్యాస్టింగ్ డిఫెక్ట్ ఓకే నాన్ యూనిఫామ్ ర్యామింగ్ అంటే ఎటు పడితే డ్రామింగ్ చేసిన అనుకోండి అప్పుడు మనకి ఏమవుతుందంటే స్వెల్స్ అంటే బి అంటే ఉబ్బడం జరుగుతుంది అన్నమాట ఓకే ఇట్లా ఉంటుంది ఓకే ఇట్లా ఉంటుంది ఇట్లా అంటే అట్లా ర్యామ్ చేసిన అనుకోండి అంతా ఉబ్బు అంటే కొద్దిగా ఎక్స్పాండ్ అయిపోతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ యాన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్ వైల్ డిజైనింగ్ ద కోర్ ప్రింట్ ఈస్ కోర్ ప్రింట్ అన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ డిజైన్ వచ్చి మన మౌల్డింగ్ శాండ్ క్యారెక్టరిస్టిక్స్ ఓకే మౌల్డింగ్ శాండ్ ఓకే శాండ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది కూడా డిజైన్ చేసుకోవాలి ఓకే ఆ శాండ్ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ మెటల్ అనేది అంటే ఏమనేది ప్రొడ్యూస్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ లేత్ మిషన్ బెడ్డ లేకుంటే కన్నా ఈ మిల్లింగ్ మిషన్ బెడ్డ బేసా అనేది తెలిసిపోతున్నమాట అంటే అట్లా అనమాట ఓకే ఏ క్యాస్టింగ్ డిఫెక్ట్ విచ్ రిజల్ట్ ఇన్ జనరల్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ క్యాస్టింగ్ ఈజ్ నోన్ యాజ్ ఇక్కడ జనరల్ ఎన్లార్జ్మెంట్ అనేది ఉంది ఓకే ఇట్స్ ఆబ్వియస్లీ స్వెల్ అంటే ఎటు పడితే అటు ర్యామింగ్ చేసిన అనుకోండి మనకు వచ్చేది స్వెల్ అంటే ఉబ్బడం అనమాట ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ అన్వాంటెడ్ మెటీరియల్ ఫ్రమ్ ద క్యాస్టింగ్ ఈజ్ కాల్డ్ దాన్ని ఫిట్లింగ్ అంటారనమాట ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ అనేది ఇట్లా వచ్చింది క్యాస్టింగ్ నుంచి దాన్ని మిషనింగ్లో ఫిట్లింగ్ అనే ప్రాసెస్ ద్వారా బాగా స్మూత్గా చేస్తారనమాట ఓకే నెక్స్ట్
Which of the following materials is added to base and to import bonding strength? Okay, bonding strength kosam edi add chestarante, it's obviously bentonite. Okay, bentonite anedi add chestar anamata. Okay, అంటే బాండింగ్ ఇంకా బాగా స్ట్రెంత్ అవుతుందన్నమాట. ఓకే, గ్రీన్ శాండ్ ఇవంతా ఉంటుంది కదా, అంతా ఎక్కువ బాగా స్ట్రెంత్ అవుతుంది. వన్ డైరెక్షనల్ సాలిడిఫికేషన్ ఇన్ క్యాస్టింగ్ క్యాన్ బి ఇంప్రూవ్డ్ బై యూజింగ్ ఇట్స్ ఆబ్వియస్లీ ఆన్సర్ చిల్స్ అండ్ పెడలింగ్. ఓకే, చిల్స్ మరియు పెడలింగ్ ద్వారా మనం వన్ డైరెక్షన్ సాలిడిఫికేషన్ అనేది అచీవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ హాలో క్యాస్టింగ్ ఆఫ్ డిజైర్ థిక్నెస్ బై పర్మనెంట్ మౌల్డ్ వితౌట్ ద యూజ్ ఆఫ్ కోర్స్ ఈజ్ నోన్ యాజ్ ఇట్స్ ఆబ్వియస్లీ సెంట్రిఫ్యూగల్ క్యాస్టింగ్ అన్నమాట. ఓకే, సెంట్రిఫ్యూగల్ క్యాస్టింగ్లో హాలో క్యాస్టింగ్. ఓకే, ఇదే ఒక సాలిడ్, దీంట్లో ఇంకొకటి అన్నమాట. ఓకే, హలో క్యాస్టింగ్ అనేది చేయొచ్చు అనమాట. డిజైర్ థిక్నెస్ మనకి ఎంత థిక్నెస్ కావాల్సి ఉంటే అంత థిక్నెస్. నెక్స్ట్ ద పర్పస్ ఆఫ్ చాప్లెట్స్, అంటే ఇందాక చూసినాం ఎందుకు అంటే అది ఒక సపోర్టింగ్ అండి, ఇట్లా ఐ సెక్షన్ లాగా ఉంటుంది అది. ఈ సపోర్ట్ చేయడానికి యూజ్ చేస్తాను అనమాట, టు సపోర్ట్ ద కోర్. ఓకే, నెక్స్ట్ అజంప్షన్స్ మేడ్ ఇన్ ద ఫోరియర్ లా ఈజ్ దట్ ద హీట్ ఫ్లోస్. హీట్ అనేది, హీట్ అంటేనే ఒక ఎనర్జీ అండి, అది ఎట్లా పోతుందంట, ఈజ్ ఇన్ స్టడీ స్టేట్ ఆబ్వియస్లీ త్రూ ఏ సాలిడ్ మీడియం ఇన్ వన్ డైరెక్షన్. ఓకే, ఎస్ బోత్ ఆర్ కరెక్ట్, అంతే కదండి. నెక్స్ట్ ఫర్ స్టీల్ క్యాస్టింగ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ శాండ్ ఈస్ బెటర్. స్టీల్ తయారు చేయాలనుకోండి ఏ క్యాస్టింగ్ అనేది బెటర్, కోరస్ గ్రెయిన్. ఓకే, ఈ స్టీల్ అనుకోండి, దీన్ని ప్రొడ్యూస్ చేయాలంటే కోరస్ గ్రెయిన్ అనేది బెస్ట్ శాండ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ హాట్ ఇయర్స్ అంటేనే ఇందాక చూసినామండి మనం, ఏంటిది, ఇట్స్ ఏ క్యాస్టింగ్ డిఫెక్ట్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ వుడ్ ప్రొడ్యూస్ బెస్ట్ కాంపోనెంట్ ఏ దాంట్లో వస్తుందంటే ఇట్స్ ఆబ్వియస్లీ డై క్యాస్టింగ్. ఓకే, క్యాస్టింగ్లో మాత్రమే రాగలదు, ఈవెన్ రోలింగ్లో కానీ ఫోర్జింగ్ అంటే హ్యామరింగ్లో కానీ ఎక్స్ట్రూషన్ అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇచ్చినా కూడా అవన్నీ ఏం రాదండి. ఓకే, ఎస్ ప్రూ హోల్ ఈజ్ అదేది, ఇట్ ఈస్ ఏ క్యాస్టింగ్ డిఫెక్ట్ అనమాట. ఓకే, సారీ ఇట్స్ ఆబ్వియస్లీ యాన్ ఓపెనింగ్ ఇన్ మౌల్డ్ ఫర్ పోరింగ్ మోల్టెన్ మెటల్. ఓకే, ఆన్సర్ డి. ఓకే, పైన ఉంటుంది కదండి ఇట్లా, దీన్నే మనము స్ప్రూ హోల్ అంటారు అన్నమాట. నెక్స్ట్ స్లాక్ ఇన్ ఏ ఫౌండరీ షాప్ ఈస్ యూజ్డ్. ఈ స్లాక్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, మేక్ అండ్ రిపేర్ కార్నర్ ఇన్ ఏ మౌల్డ్. ఓకే, దానికోసం యూజ్ చేస్తారనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యాస్టింగ్ ప్రాసెస్, మనం ఇందాకనే చూసినామండి, ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఆన్సర్ బి, ఎక్స్ట్రూషన్ ఈజ్ నాట్ ఏ క్యాస్టింగ్ ప్రాసెస్. నెక్స్ట్ ఫ్లూయిడిటీ ఈజ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై, ఫ్లూయిడిటీ అనేది ఎక్కువ ఏ దారి మీద ఆధారపడి ఉంటుంది, ఇట్స్ ఆబ్వియస్లీ పోరింగ్ టెంపరేచర్. ఓకే, ఆన్సర్ డి, పోరింగ్ టెంపరేచర్ ఆఫ్ మోల్టెన్ మెటల్. ఇది ఒక లిక్విడ్ అనుకోండి, ఓకే, దీని మీద ఇట్లా పోర్ చేసినప్పుడు ఈ లిక్విడ్ మీద ఫ్లూయిడిటీ అంటే ఎంత ఫ్లో అవుతుంది అనేది ఎక్కువ ఆధారపడి ఉంటుంది అన్నమాట దాని యొక్క టెంపరేచర్.
Next, the hot chamber die casting method is used to cast. The hot chamber die casting method is used to. ఇది ఏ దానికి యూజ్ చేస్తారు? ఇట్స్ ఆబ్వియస్లీ అల్లాయ్ ఆఫ్ లెడ్, టిన్, జింక్. ఓకే, హాట్ చాంబర్లో మన లెడ్, టిన్, జింక్ అనేది యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, ఈ మెథడ్స్ ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ టిన్ అనుకోండి, మన ఫార్మర్స్ పాలు తీసిపోయే క్యాన్స్ ఉంటారు చూసినారా, అంతా టిన్, టిన్నేనండి. ఓకే, అంటే ఆ టిన్స్ దీంతోనే హాట్ చాంబర్లోనే ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఆర్నమెంట్స్ ఆర్ క్యాస్ట్ బై, ఇట్స్ నథింగ్ బట్ స్లాష్ క్యాస్టింగ్. ఓకే, ఆర్నమెంట్స్ అనేది స్లాష్ కాస్టింగ్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఓకే, మన ఇండ్లల్లో లేడీస్ చేసుకుంటారు కదా ఆర్నమెంట్స్, అదే. నెక్స్ట్, ఫేసింగ్ శాండ్ యూజ్ ఇన్ ఫౌండరీ వర్క్ కంప్రైజెస్. ఓకే, ఫేసింగ్ శాండ్ అనేది ఏమి ఉంటుంది? ఇట్స్ ఆబ్వియస్లీ సిలికాన్ క్లే, సిలికాను మరియు బంకమట్టి అనేది ఉంటుందండి ఫేసింగ్ శాండ్ మీద. ఓకే, మన క్యాస్టింగ్లో యూజ్ చేస్తాం ప్యాటర్న్ పెట్టిన తర్వాత. నెక్స్ట్, ద మౌల్డ్ ఫర్ క్యాస్టింగ్ ఫెర్రస్ మెటీరియల్స్ ఇన్ కంటిన్యూయస్ క్యాస్టింగ్ ప్రాసెస్ ఈస్ మేడ్ ఆఫ్. ద మౌల్డ్ ఫర్ క్యాస్టింగ్ ఫెర్రస్ మెటీరియల్స్ అంటే ఐరన్, ఎఫ్ఇ, ఇన్ కంటిన్యూయస్ క్యాస్టింగ్ ప్రాసెస్ మేడ్ ఫర్, ఇట్స్ ఓన్లీ కాపర్ అండి. ఓకే, అంటే సి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాన్ చిప్ రిమూవల్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ స్పిన్నింగ్ ఆన్ లేత్, మిల్లింగ్, థ్రెడ్ కటింగ్, గేర్ హాబింగ్. గేర్ హాబింగ్లో మెటల్ రిమూవ్ అవుతుంది. నెక్స్ట్, థ్రెడ్ కటింగ్ అంటే లేత్ మిషన్ మీద ఆబ్వియస్గా మెటల్ రిమూవ్ అవుతుంది. నెక్స్ట్, మిల్లింగ్ అంటే మిల్లింగ్ మీద కూడా మెటీరియల్ రిమూవ్ అవుతుంది. ఓన్లీ ఆన్సర్ ఈస్ ఏ, స్పిన్నింగ్ ఆన్ లేత్. ఓకే, నెక్స్ట్, ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద బ్లాస్ట్ ఫర్నెస్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఐరన్ ఓర్ ఇన్ టు యూజ్ఫుల్ మెటల్ బై రిడక్షన్ ఈజ్ కాల్డ్. ఇట్స్ ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద బ్లాస్ట్ ఫర్నెస్. ఓకే, మన బ్లాస్ట్ ఫర్నెస్ చూసే ఉంటామండి. ఓకే, దాంట్లో ఏమంటారు, కన్వర్టింగ్ ఐరన్ ఓర్ ఇంటూ యూజ్ఫుల్ మెటల్ బై రెడ్యూసింగ్, ఇట్స్ నథింగ్ బట్ పిగ్ ఐరన్. ఓకే, పిగ్ ఐరన్ ద్వారా దాన్ని రిడ్యూస్ చేసి వేరే మెటీరియల్ అనేది తీసుకొస్తారండి. ఓకే, నెక్స్ట్, రా మెటీరియల్ ఫర్ ఆల్ ఐరన్ అండ్ స్టీల్ ప్రోడక్ట్ ఈజ్, ఇది కూడా అండి ఇక్కడ పిగ్ ఐరన్ అండి. ఓకే, అన్ని రా మెటీరియల్స్కి రా మెటీరియల్ వచ్చి పిగ్ ఐరన్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యాస్టింగ్ డిఫెక్ట్. మనం ఇందాకనే చూసినాం, ఇట్స్ నథింగ్ బట్ హాట్ ఇయర్. హాట్ ఇయర్ అనేది డీకార్బరైజేషన్. ఓకే, హాట్ ఇయర్ అన్న, బ్లో హోల్స్ అన్న, స్క్యాబ్ అన్న, అవంతా డిఫెక్ట్స్ అన్నమాట. నాట్ డిఫెక్ట్ వచ్చి డీకార్బరైజేషన్ అనమాట. ఓకే, ఇది ఒక ప్రాసెస్ అనమాట. ద చీఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ డై క్యాస్టింగ్ ఈస్, మనం ముందుగానే తెలుసుకున్నాం. ఓకే, ఇట్స్ నథింగ్ బట్ హై ప్రొడక్షన్ రేట్ ఆర్ పాసిబుల్. ఓకే, ఆన్సర్ డి. ఫర్ మౌంటింగ్ సెవరల్ ప్యాటర్న్స్ అట్ ఏ టైమ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఈస్ యూజ్? ఇట్స్ ఆబ్వియస్లీ కంబైన్డ్ ప్యాటర్న్. ఓకే, ఫర్ మౌంటింగ్ సెవరల్ ప్యాటర్న్స్. ఓకే, ఇదొక ప్యాటర్న్, ఇదొక ప్యాటర్న్, ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది మౌంట్ చేయాలి అనుకోండి అట్ ఏ టైమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ప్యాటర్న్ ఈస్ యూజ్డ్ అంటే కంబైన్డ్ ప్యాటర్న్ అనమాట. క్యాస్టింగ్ ప్రాసెస్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ పార్ట్స్ హ్యావింగ్, క్యాస్టింగ్ ప్రాసెస్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ పార్ట్స్ హ్యావింగ్ మెనీ డీటెయిల్స్. ఓకే, ఒక్కటి ఉండాల్సిన అవసరం లేదు, చాలా ఉన్నా పర్లేదండి. ఓకే, ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ షెల్ మౌల్డింగ్ ఈజ్ దట్, మనం ఇందాకనే చూసినాం ఏదానికైనా అడ్వాంటేజెస్ వచ్చి
ఇక్కడ మెయిన్ షెల్ మౌల్డింగ్లో థిన్ సెక్షన్స్ క్యాన్ బి ఈజీలీ ఆప్టైన్, ఓకే థిక్ కాదండి థిన్, ఓకే థిన్ సెక్షన్స్ క్యాన్ బి ఈజీలీ ఆప్టైన్ అనమాట. ఓకే నెక్స్ట్ స్ట్రెంగ్త్ అండ్ పర్మియబిలిటీ ఆఫ్ సెవరల్ శాండ్ ఈ ఆర్ రిలేటెడ్ టు, ఇది ఏ దానికి రిలేటెడ్, ఇట్స్ నథింగ్ బట్ మాయిశ్చర్ కాంటెంట్ అనమాట. ఓకే స్ట్రెంగ్త్ అదే ఒక మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ దాంట్లో మాయిశ్చర్ కాంటెంట్ ఎంత ఉందని తెలుసుకోవాలన్నమాట. గ్రాఫైట్ మౌల్డ్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ కంటిన్యూస్ క్యాస్టింగ్ మెథడ్ బికాస్, ఎందుకని దే ఆర్ సెల్ఫ్ ల్యూబ్రికేటింగ్, ఓకే అవి దానంతకే సెల్ఫ్ ల్యూబ్రికేటింగ్ చేస్తాయి కాబట్టి గ్రాఫైట్ మౌల్డ్స్ అనేది యూజ్ చేస్తారండి. ఓకే నాయిస్ లెవెల్ ఇన్ కేస్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్, ఓకే మన ఎయిర్ క్రాఫ్ట్లో నాయిస్ లెవెల్ ఎంత ఉంటుందంట, ఇట్స్ ఆబ్వియస్లీ జనరల్లీ మోర్ దాన్ 100 డెసిబుల్స్, ఓకే అనేది ఉంటుందన్నమాట. ఓకే నెక్స్ట్ ఫౌండ్రీ క్రూషిబుల్స్ ఆర్ మేడ్ ఆఫ్, ఇట్స్ ఆబ్వియస్లీ గ్రాఫైట్, గ్రాఫైట్తో ప్రొవైడ్ చేస్తారండి. ఓకే క్రూసిబుల్స్ అంటే మనం మోల్టెన్ మెటల్ని దీంట్లో పోసిన తర్వాత నెక్స్ట్ మా అంటే దీని ద్వారానే అండి పోసేది. ఓకే ఏ దానిలోకి మౌల్డ్లోకి, ఓకే మౌల్డ్లోకి బై యూజింగ్ దీస్ క్రూసిబుల్స్ ఓన్లీ వీఆర్ యూజింగ్ అండ్ పోరింగ్. ఓకే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హాట్ ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్ ఆబ్వియస్లీ, లాస్ట్ వ్యాక్స్ క్యాస్టింగ్ ఓకే, లాస్ట్ ప్యాటర్న్ క్యాస్టింగ్ ఓకే, ఆల్ ఆఫ్ దిస్ అండి. ఓకే ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్వాలిటీ పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాస్టింగ్ మెథడ్ ఈస్ నార్మల్లీ ఎంప్లాయిడ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్వాలిటీ, ఓకే ఎక్కువ క్వాలిటీ అండి, పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాస్టింగ్ మెథడ్స్ ఆర్ నార్మల్లీ యూజ్డ్, ఓకే ఇట్స్ ఆబ్వియస్లీ ప్రెజర్ డై క్యాస్టింగ్ అండి. ఓకే మన ప్రెజర్ డై కాస్టింగ్లో ఎక్కువ క్వాలిటీ అనేది తీసుకొని రావచ్చు అన్నమాట. ఓకే థ్యాంక్ యూ.